ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్. మా లైఫ్ కీ ఛానల్ 1000+ సబ్స్క్రైబర్తో ముందుకెళ్తుంది. ఈ లైఫ్ కీ ఛానల్, అసలు యూట్యూబ్ని నేను ఎందుకు ఎలా ప్రారంభించాను అనే దాన్ని మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక వ్యక్తిత్వ వికాస నిపుణునిగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా, మోటివేషనల్ కోచ్గా, ఒక సైకాలజిస్ట్గా, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మాస్టర్ ట్రైనర్గా కొన్ని వేల ప్రోగ్రామ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, డిఫరెంట్ ఏరియాస్లో నేను ఇస్తున్నాను. ఇది అంతవరకు మాత్రమే, ఆ ప్రజలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈ విధంగా ఉంటున్న సమయంలో మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ స్టాఫ్ వారి యొక్క కోఆర్డినేషన్తో వారు ఏం చెప్పారంటే, సార్, మీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో లేదా తెలుగు ప్రజలందరికీ చక్కగా ఉపయోగపడేటట్టుగా మీరు యూట్యూబ్ని ఓపెన్ చేయండి. యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మందికి హెల్ప్ అవుద్ది, వారు చూసి నేర్చుకుంటారు. మీ కంటెంట్ ఇంతటితో ఎండ్ కాకూడదు అనే ఉద్దేశంతో వారు నన్ను మోటివేట్ చేశారు. నేను వారితో ఈ విషయం చెప్పాను, నేను చాలా బిజీగా ఉన్నాను, కౌన్సిలింగ్స్ ఉన్నాయి, పేషెంట్స్ ఉంటారు, వీళ్ళతో నేను కౌన్సిలింగ్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి, నాకు టైం దానికోసం కేటాయించలేనేమో అని చెప్పాను. అయినా కూడా వారు ఇచ్చిన అడ్జస్ట్మెంట్కి, వారు ఇచ్చిన కోఆర్డినేషన్కి నేను ముందుకెళ్తూ ఇలా యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మొదట్లో కొంత సబ్స్క్రైబర్స్ రాలేదు, కొద్దిగా ఇబ్బందే పడ్డాను. తర్వాత నేను మోటివేషన్ క్లాస్కి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు దాని గురించి చెప్పడంతో పాటు, అదేవిధంగా మంచి వీడియోస్ని ప్రజెంట్ చేయడంతో పాటు, అదేవిధంగా యూట్యూబ్ అనేది చాలా లైఫ్, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఉపయోగపడదు. జస్ట్ ఈ రోజుల్లో నెట్ని ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి పలాని మైండ్ డెవలప్మెంట్ అని కానీ గమనిస్తే దానికి సంబంధించింది, జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, స్టడీ స్కిల్స్ ఎలాగా, ఫ్యామిలీ ఎలాగా, ఫ్యామిలీ మేనేజ్మెంట్, ఇటువంటి అంశాలన్నీ యూట్యూబ్లో నీట్గా తెలియజేస్తున్నాను. అందుకని నేను కూడా అనేక మందికి ఉపయోగపడాలి, కొన్ని లక్షల మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో డిఫరెంట్ కంటెంట్ని మీకు అందించాను. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ని చేరడం అనేది నాకు మొదట్లో చాలా ఇబ్బందికరంగా అనిపించింది, ఎందుకంటే సబ్స్క్రైబ్ రావడము లేదా వాటికి షేర్ చేయడము వాటికి, తర్వాత అనేక మంది చూసి ఆదరించి మంచి కంటెంట్ ఉందని, మంచి ఉద్దేశం ఉందని, అలాగే వచ్చేసరికి వీరు చేసిన సపోర్ట్, అంటే రకరకాల వ్యక్తులు నాకు సపోర్ట్ చేశారు, షేర్ చేశారు, అలాగే వచ్చేసరికి మేము ఇలా ముందుకెళ్తున్న సమయంలో మా కంటెంట్ చూసి అనేక మంది మెసేజ్లు పెట్టేవారు, టెక్స్ట్ మెసేజ్లు అందించేవారు, ఫోన్లు చేసేవారు, సార్, ఈ విధంగా మీ యూట్యూబ్లో ఎలా చూసాం, మేము హ్యాపీగా ఉన్నాం, మేము నేర్చుకుంటున్నాం, మా పిల్లలకు చూపిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది నన్ను ప్రత్యక్షంగా కలవడం కూడా జరుగుతుంది. అందువల్ల యూట్యూబ్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఎక్కడెక్కడో ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతుంటాను, ఏదో తమిళనాడు నుంచి ఫోన్ చేస్తాడు, సార్ నేను ఫలాన్ చూశాను, మీ కాన్సెప్ట్ చూశాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే కొన్ని వేల మందిని ఆనందకరంగా, సంతోషంగా ఉంచడానికి యూట్యూబ్ అనేది బాగా సపోర్ట్ అయింది. అందువల్ల ఈ యూట్యూబ్లో నా కంటెంట్, ఇంకా ఫ్యూచర్లో కూడా, ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేశారు, షేర్ చేశారు, లైక్ చేశారు, కామెంట్స్ పెట్టారు. ఎంతమంది నన్ను ప్రోత్సహించారంటే, నా వీడియోస్కి ప్రతి ఒక్కరు ఎంతో ఉత్తేజం, ప్రతి వీడియో కింద చాలామంది కామెంట్స్ పెడతారు, చాలా సంతోషం. అలాగే వచ్చారు కొంతమంది ఫోన్లతో నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు, వారు నన్ను మోటివేట్గా, నన్ను సార్ ఇంకా చేయండి సార్ మీరు అనే ఉద్దేశంగా ఈ విధంగా చేశారు. అలాగే ఇప్పటి వరకు మా వీడియోస్లో మెమరీ ఎలా పెంచుకోవాలా, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలా, స్టడీ స్కిల్స్లో ఎలా డెవలప్ అవ్వాలా, అదేవిధంగా ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలా ఉంచాలా, కుటుంబ సంబంధాలను ఏ విధంగా మెయింటైన్ చేయాలా, అదేవిధంగా మానసిక జబ్బుల్ని ఏ విధంగా నయం చేయాలా, ఇటువంటి అంశాలన్నీ, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన మానసిక రుగ్మతలను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, వారు చిన్నపిల్లలు ఏ విధంగా బెటర్మెంట్ అవ్వాలా, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలా, అదేవిధంగా అడిక్షన్స్ని, సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు, స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, ఇటువంటి అంశాలన్నీ నేను పొందుపరిచాను. ఇటువంటి ఎంతో ఈజీగా, సునాయాసంగా, స్వచ్ఛంగా, అర్థమయ్యే రీతిలో చాలా నీట్గా అందించారు. దీనికి చాలామంది నాకు స్పందన ఇచ్చారు, అనేక మంది కామెంట్స్ పెట్టారు, అనేక మంది రెస్పాన్స్ ఇచ్చారు. అందుకని ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇంకా మెరుగైనవి అనేక ఇష్యూస్ మీద, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీద, సామాజిక అంశాల మీద, అదేవిధంగా వ్యక్తి యొక్క అభివృద్ధి కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మరిన్ని మోటివేషన్ వీడియోస్ మీకు అందిస్తాను. దీని ద్వారా ఇప్పటికే నాకు చాలామంది షేర్లు చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. అదేవిధంగా మీరు కూడా ప్రియ మిత్రులందరికీ నేను ఇచ్చే సూచన, ఈ వీడియోస్ని చూడండి, షేర్ చేయండి, ఎందుకంటే మెరుగైన సమాజం కోసం, బెటర్ సొసైటీ కోసం. ఎందుకంటే నేను కొన్ని ఎలా కాల్స్ వచ్చాయంటే, ఆ కాల్స్ విషయం మీకు చెప్పకూడదు అయినా కూడా చెప్తున్నాను, ఒక ఇద్దరు ముగ్గురు కూడా, డాక్టర్ సురేష్ బాబు అన్ని విషయాలు యూట్యూబ్లో ఓపెన్ చేస్తున్నాడు, అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు, అంటే ఒక కంటెంట్ లిజనింగ్ స్కిల్స్ అని అనుకోండి, ఎలా వినాలా, వినేది ఎన్ని రకాలు, ఇటువంటి అన్ని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఇటువంటి సీక్రెట్లు ఏవి కాకుండా అన్నీ ఆయన ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఒక వ్యాధిని ఏ విధంగా నయం చేయాలి, ఓపెన్గా ఆయన చెప్పేస్తున్నాడు. ఈ విషయాలు, సార్ మీరు ఇంత ఓపెన్ కావకూడదు, బిజినెస్ డల్ అవుద్ది, లేదా బిజినెస్ పరంగా గెలవలేము అని రకరకాలు. నేనేం చెప్పానంటే, అక్కడ రావాల్సిన అవసరం, నా దగ్గరికి ఎక్కడో నెల్లూరులో స్నేహ కౌన్సిలింగ్ సెంటర్కి మీరు రావాల్సిన అవసరం, నాకు చూసి కొంతవరకు నేర్చుకోండి,
అనే కాన్సెప్ట్ నేను పెడుతున్నాను. కొంతమంది దీన్ని బట్టి నా మీద కొంచెం ముభావం కూడా ఉన్నారు, బట్ నేనేం దానికేం ఫీల్ కావలేదు. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఒకవేళ లేకున్నా కూడా అనేక మందికి సమాచారం అందించాలా అనే ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్లోకి పెడుతున్నాను. అలాగే ఫ్యూచర్లో అనేక విషయాలతో, కళలు కావచ్చు, బాధలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, ఫ్యామిలీ రిలేషన్ ఏ విధంగా ఉండాలి, చిన్నపిల్లల మానసిక సమస్యలు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, అడలసెన్స్కి ఏ విధంగా ఇవ్వాలా, స్త్రీల కోసం ఏ విధంగా ఉండాలా, పురుషుల కోసం ఏ విధంగా ఉండాలి, వర్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి అంశాలన్నీ, అదేవిధంగా వివాహ బంధము, మ్యారేజు, ప్రీ మ్యారిటలు, పోస్ట్ మ్యారిటలు, ఇటువంటి అంశాలు, అదేవిధంగా ఒక సెక్సాలజిస్ట్గా ఫ్యూచర్లో కూడా కొన్ని సెక్స్కి సంబంధించిన అంశాలు, సెక్సాలజీకి సంబంధించిన అంశాలు కూడా దీంట్లో పొందుపరుస్తాను. ఇటువంటి అంశాలన్నీ ఫ్యూచర్లో మీరు దయచేసి ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుద్ది. అలాగే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, అదేవిధంగా మీరు దాన్ని షేర్ చేయండి. మీకున్న దానికి సంబంధించిన కామెంట్ పెట్టండి, లేదా పలాని టాపిక్ మాకు కావాలి సార్ అని మీరు చెప్పినప్పుడు ఎవరైనా వచ్చి సార్ కింద కంపల్సరీగా పలాని నాకు పలాని టాపిక్ మీద కావాలి, పలాని దాని మీద డౌట్ ఉందంటే డెఫినెట్గా దాని మీద ఇస్తాను. ఒక మేనేజ్మెంట్ ట్రైనర్గా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైన ప్రోగ్రామ్స్ ఇచ్చిన మేనేజ్మెంట్ ట్రైనర్గా నేను మీకు ఏ రకమైన మేనేజ్మెంట్ కోసం నేను సిద్ధపడతాను. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఇదే, నా వృత్తి ఇదే. నేను ఒక సైకాలజిస్ట్గా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా కొన్ని వేల మందికి కొన్ని సంవత్సరాల నుంచి, ఒకటిన్నర దశాబ్దం నుంచి నేను సేవలు అందిస్తున్నాను. అందుకని డియర్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, నా అనుభవాలు మీరు కొన్ని తీసుకున్నారు, అదేవిధంగా మీరు కూడా ఇటువంటి ఎన్నో మీరు కూడా యూట్యూబ్లో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీకున్న టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఇటువంటి యూట్యూబ్స్ బాగా సపోర్ట్ చేస్తే అందుకని ఏ విధంగా అయినా చేయండి, బెటర్ కోసం మీరు దీన్ని షేర్ చేయండి. ప్రతి వీడియోని, మీకు నచ్చిన ప్రతి వీడియోని షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీరు దేని విషయం మెరుగైన సమాజాన్ని లేదా ఒక బెటర్మెంట్ సొసైటీ కోసం ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందిని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.